వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే శాప్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో, సో నేను వాళ్ళ కోసం అయితే ఒక రోడ్ మ్యాప్ తీసుకొచ్చాను. సో రోడ్ మ్యాప్ టు లెర్న్ శాప్ అండి. సో ఎవరైతే శాప్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో, సో వాళ్ళకి ఈ రోడ్ మ్యాప్ అయితే నేను చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో చూసేద్దామండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు శాప్ అండి. సో మనకు ఫస్ట్ మీ శాప్ అంటే ఏంటో తెలుసుకోండి. తర్వాత శాప్ మాడ్యూల్స్ అండ్ దీని ఫంక్షనాలిటీ, ఏమేమి ఫంక్షనాలిటీ చేస్తుంది, మాడ్యూల్స్ కావచ్చు, శాప్ ఆర్కిటెక్చర్ కావచ్చు అండ్ కాంపోనెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు శాప్. తర్వాత వచ్చేసి శాప్ నావిగేషన్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ అండి. ఏంటి శాప్ జియూఐ నావిగేషన్ గురించి, తర్వాత అండర్స్టాండింగ్ శాప్ స్క్రీన్స్ కావచ్చు, మెనూస్ కావచ్చు, ఐకాన్స్. సో మనకు శాప్ స్క్రీన్స్ గురించి, మెనూస్ గురించి, ఐకాన్స్ గురించి అండర్స్టాండ్ చేసుకోవాలి ఫస్ట్ వన్ శాప్ సైడ్. ఓకే, సో సెకండ్ బేసిక్ కాన్సెప్ట్, ఇవన్నీ కూడా ఇవి అర్థం చేసుకోవాలని ప్రయత్నించండి. తర్వాత వచ్చేసి శాప్ ఫంక్షనల్ మోడల్స్ ఏంటి, ఏదైనా స్పెసిఫిక్ మోడల్స్ మీద ఫోకస్ చేయండి. శాప్ ఎఫ్ఐ బై సిఓనా, లేకపోతే శాప్ ఎస్డీనా, శాప్ ఎంఎంఆ, శాప్ హెచ్ఆర్ఆ, ఈ విధంగా చాలా ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా ఏదో ఒక ఫస్ట్ ఒక స్పెసిఫిక్ శాప్ మోడల్ పైన ఫోకస్ చేయండి. తర్వాత డైవ్ డీప్ ఇన్ టు ద చూజన్ మోడల్ ఫంక్షనాలిటీస్. సో ఏ మోడల్ అయితే చూజ్ చేసుకుంటున్నా దానిలో డీప్గా మనం వెళ్తాం. ఓకే, వెళ్ళాలి. తర్వాత వచ్చేసి శాప్ కాన్ఫిగరేషన్ అండ్ కస్టమైజేషన్. సో మనకు ఫస్ట్ మీకు శాప్ కాన్ఫిగరేషన్ గురించి అండర్స్టాండ్ చేసుకోవాలి. తర్వాత లెర్న్ హౌ టు కస్టమైజ్ శాప్ టు సూట్ స్పెసిఫిక్ బిజినెస్ నీడ్స్. సో బిజినెస్ నీడ్స్కి సంబంధించి మనం శాప్ని కరెక్ట్ కస్టమైజ్ చేసుకునేటట్టు ఉండాలి. అది ఎలా కస్టమైజ్ చేస్తామని నేర్చుకోవాలి మీరు బిజినెస్ సూటబుల్గా. ఓకే, తర్వాత వచ్చేసి శాప్ డాటా మేనేజ్మెంట్. సో మనకు డాటా ఎంట్రీ అండ్ డాటా మేనేజ్మెంట్ విత్ ఇన్ శాప్ అండి. సో మనకు డాటా ఎలా ఎంట్రీ చేస్తున్నాం, డాటాని ఎలా మేనేజ్మెంట్ చేస్తున్నాం విత్ ఇన్ శాప్లో తెలియాలి మీకు. తర్వాత డాటా మైగ్రేషన్ అండ్ డాటా క్లీన్జింగ్ గురించి కూడా ఐడియా అనేది ఉండాలి మీకు. తర్వాత వచ్చేసి శాప్ రిపోర్టింగ్ అండ్ అనాలిటిక్స్. సో మనకు శాప్ రిపోర్టింగ్ టూల్స్ ఉంటాయి, శాప్ క్రిస్టల్ రిపోర్ట్స్, శాప్ క్వేరీ కావచ్చు ఎగ్జాంపుల్గా. ఓకే, మీరు ఇంట్రడక్షన్ ఫస్ట్ దాన్ని తెలుసుకోండి శాప్ రిపోర్టింగ్ టూల్స్ గురించి. తర్వాత క్రియేటింగ్ అండ్ కస్టమైజింగ్ రిపోర్ట్స్ అండి. సో మనం ఏ విధంగా క్రియేటింగ్ కావచ్చు, కస్టమైజ్ చేస్తున్నాం రిపోర్ట్స్ అనేది తెలుసుకోవాలి. తర్వాత వచ్చేసి శాప్ ఇంటిగ్రేషన్. నేను చెప్పేది కూడా స్టెప్ బై స్టెప్ వెళ్ళండి ఈ విధంగా రోడ్ మ్యాప్. ఇంటిగ్రేటింగ్ శాప్ విత్ అదర్ సిస్టమ్స్ అండి. మనం శాప్ని అదర్ సిస్టమ్తో ఇంటిగ్రేట్ చేయడం కావచ్చు. తర్వాత శాప్ మిడిల్ వేర్ని ఎక్స్ప్లోర్ చేయడం కావచ్చు. ఇంకా ఇంటిగ్రేషన్ టెక్నాలజీస్ని ఎక్స్ప్లోర్ చేస్తే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి శాప్ సెక్యూరిటీ ఆథరైజేషన్. శాప్ సెక్యూరిటీ అండ్ ఆథరైజేషన్ ఏంటి, యూజర్ మేనేజ్మెంట్ అండ్ ఆథరైజేషన్ గురించి. తర్వాత ఇంప్లిమెంటింగ్ సెక్యూరిటీ మెజర్స్ ఇన్ శాప్ కావచ్చు. ఓకే, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఇక్కడ జస్ట్ నేను నేమ్స్ మాత్రమే డిస్కస్ చేశాను. ఓకే, తర్వాత వచ్చేసి శాప్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఓవర్ వ్యూ ఆఫ్ శాప్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ కావచ్చు. తర్వాత మనం శాప్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీస్ని అండర్స్టాండ్ చేసుకోవడం. సో ఇవి మీరు కంప్లీట్ చేయాలి. తర్వాత చివరగా వచ్చేసరికి ఇది ఆప్షనల్ అండి, శాప్ సర్టిఫికేషన్ చేయాలనుకుంటే చేయండి. ఇఫ్ డిజైర్డ్ పర్స్యూ శాప్ సర్టిఫికేషన్ ఇన్ ద చూజన్ మోడల్, ఏదైతే మోడల్ చూజ్ చేసుకున్నారో ఆ మోడల్లో సర్టిఫికేషన్ అనేది పూర్తి చేయండి. చాలా కెరీర్కి యూస్ఫుల్ అవుతుంది శాప్ సైడ్ వెళ్ళే వాళ్ళకి. సో ఇదండి వీడియో. సో ఎవరైతే ఇక్కడ మనం నేమ్స్ మాత్రమే డిస్కస్ చేసాం, ఇన్ డీటెయిల్గా కావాలనుకుంటే మీరు నేర్చుకోవచ్చు యూట్యూబ్ నుంచి కూడా కావచ్చు, లేకపోతే కోర్స్ తీసుకొని కావచ్చు. సో శాప్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ రోడ్ మ్యాప్ని అయితే ఫాలో అవ్వండి. సో మీకు ఈ రోడ్ మ్యాప్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో అంతేకాకుండా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, 1999కే అందిస్తున్నాం. కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్ ఇస్తాం. సో డెమో లింక్ కూడా ఇస్తున్నాను, డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.